అనంతపురం కళ్యాణదుర్గం మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో ఉన్నడ. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు, సిఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపుతో సంతకం చేయడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడితోనే ఆమోదం తెలిపారని, ఇలాంటివి ఖచ్చితంగా కోర్టులో నిలబడవనే విషయం రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక అమరావతి అందరికీ అనుకూలంగా ఉందని ఆనాడు శాసనసభలో అందరి ఆమోదంతో రాజధానిగా నిర్ణయించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి రాజధానికి సమ్మతించి 33,000 ఎకరాలు భూమి ఉంటే బాగుంటుందని చెప్పారని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోలో కూడా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యాస్పదం. కేవలం అమరావతి నిర్మిస్తే చంద్రబాబు నాయుడుకు పేరు వస్తుందన్న నెపంతోనే 3 రాజధానుల నిర్ణయం అన్నారు. 3 రాజధానుల విషయం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి తెలిసే జరుగుతోందని, అందుకే సాక్షాత్తు ప్రధానమంత్రి అమరావతికి శంకుస్థాపన చేసినా నేడు రాజధానులు మార్పు చేస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కేవలం విశాఖపట్నంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులకు చెందిన భూములకు ధరలు పెంచుకోవాలని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. వెంటనే రాష్ట్రపతి జోక్యం చేసుకుని 3 రాజధానుల నిర్ణయాన్ని అమలు చేయకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఏపీ లీడ్ క్యాప్ డైరెక్టర్ ఆవుల తిప్పేస్వామి, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్, మండల పార్టీ కన్వీనర్ డేకే రామాంజనేయులు, మాజీ జడ్పీటీసీలు కొల్లాపురప్ప, కవితాగురు ప్రసాద్, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గోళ్ల వెంకటేశులు, మాజీ ఎంపీటీసీలు దొనతిమ్మ చౌదరి, ఆదెప్ప, మాజీ సర్పంచు గాజుల శ్రీరాములు, మాజీ కౌన్సిలర్ జయం విశ్వనాథ్, తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి గుద్దిళ్ల హరి, నాయకులు డిఎన్ మూర్తి, మల్లిపల్లి నారాయణ, రాజశేఖర్ గౌడ, మల్లేష్ నారాయణస్వామి, రామన్జీ, పాలన్న, వై దొనతిమ్మ, కె తిమ్మప్ప, పాలవాయి ఓబయ్య, గంగిరెడ్డి, రాజేష్. రాజధాని విజయవాడ సెంటరు 30,000 ఎకరాలు కావాలని కూడా చెప్పినటువంటి పెద్ద మనిషి మాట తప్పి మడమ తిప్పి ఈనాడు ఏ విధంగా 3 రాజధానులు అని అంటున్నాడో ప్రజలు అర్థం చేసుకోవాలి. 3 రాజధాని అనే పదం ఎక్కడ లేదు, ఎందుకంటే ఏడా లేదు, ఏడ భారతదేశంలో ఏడ కూడా లేదు. అటువంటి రీతిలో ఈనాడు ఆయన 3 రాజధానులు అంటున్నాడు. 3 రాజధానులు చేసే కూడా ఆస్కారం లేదు. భారత పార్లమెంట్లోనే ఈ చట్టం చేశారు ఒక రాజధాని అని. దాన్ని ఇప్పుడు 3 రాజధానులు అంటే గవర్నర్ ఎందుకు ఆమోదించాల్సింది, ఎట్లా ఆమోదిస్తాడు? అది పార్లమెంట్కి కానీ రాష్ట్రపతికి కానీ పోవాలా? ఆల్రెడీ రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర చేశాడు ఒక రాజధానిని, హైకోర్టు కూడా అన్నీ చేశాడు. ఇప్పుడు మళ్ళా మార్తలు మార్చేటటువంటి ప్రసక్తి ఏది ఉండదు. కాకపోతే భ్రమకి వీళ్ళంతా అక్కడ రాజధాని అని చెప్పి అక్కడేదో రేట్లు పెంచుకోవాలని, విజయసాయి రెడ్డి కంపెనీకి ఆ భూములు చాలా ఉన్నాయి కాబట్టి అదేదో లాభం రావాలనేటువంటి ఆలోచన, తప్పుడు ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన కూడా లేదు ఆయనకి. అటువంటి ఆ రీతిలో ఉన్నటువంటి పెద్ద మనిషి ఈనాడు ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఇన్నాడు కన్నా లక్ష్మీనారాయణ అని ఆయన ఎక్కడా కూడా రైతులకు మేము అండగా ఉంటాం, ఎప్పుడు 24 గంటలు కూడా మేము పూర్తి స్థాయిలో మేము రాజధాని కదలకుండా చూస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి కేంద్రం కూడా చూస్తే దోషం చేసుకుంది. పదే పదే కేంద్రము బీజేపీ ప్రభుత్వం జీవీఎల్ నరసింహారావు కానీ, ఇప్పుడు అయినటువంటి సోము వీర్రాజు కానీ పదే పదే చంద్రబాబు నాయుడు చేస్తారు. ఎప్పుడూ కూడా ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత ఎవడైతే పదవి కోల్పోయినాడో దాన్ని వదిలిపెట్టి వైఎస్ఆర్ ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళు పొరపాటు చేస్తే వాళ్ళు తిట్టాలి, కానీ పదే పదే ఆయన తిట్టాలంటే ఏం ఉద్దేశము? పైగా కన్నా లక్ష్మణ్ మార్చే 3 దినాల లోపల ఈయన మార్చిన తర్వాత ఈయన చేశారంటే బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్కి పూర్తిగా అండర్స్టాండింగ్స్ లోపలు ఉన్నాయని మేము మాకు అర్థమవుతా ఉంది. కేంద్రం కూడా వాడు విజయసాయి రెడ్డి పదే పదే చెప్తుంటాడు మేము వాళ్ళ అనుమతి తీసుకొని చేస్తున్నామని, అదేమైనా కూడా ఆ విధంగా ఉంటాడేమో. ఈ బీజేపీకి ఏడిది కూడా ఎక్కడా కూడా ఒక్క సీటు కాదు కదా. వాళ్ళు రేపొద్దున వార్డు మెంబర్ కూడా గల్లేరు, ఏ పొద్దు కూడా ఈ పొద్దు కాదు ఏ పొద్దునైనా సరే ఏమైనా తెలుగుదేశమే గెలుస్తుంది. ఎవడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అది అధికారంలోకి వస్తుంది.
జీవీఎల్ నరసింహారావు వార్డు మెంబర్ కాకున్నాడు పార్లమెంట్ ఏదో మాటలు చెప్పి పార్లమెంట్ సభ్యుడయ్యి ఈనాడు అంతా చంద్రబాబు నాయుడు ఆడికి పోయినాడు ఇటుకు పోయినాడు అంటే కరోనా వల్ల మేము వస్తే వాళ్ళు వాలంటీర్ వాలంటీర్కి క్వాలంటీర్ పెట్టాలి అది ఇది అంటారు.